గాని పందిరిందానోలా మీకు అన్నాలు తినడైపోయిందా లేకుంటే టీవీ చూసుకుంటా తింటురా ఏం కూరనో మరి ఇగో నాకు ఎందుకో చికెన్ తినబుద్దైంది సప్పుజేక 3 పావు కిలోలు తెప్పించుకొని ఒక సిద్ధం చేసుకున్నా హైదరాబాద్ ఉంటున్నా కదా ఇడ బాయిలర్ కోళ్ళ ఎక్కువ అమ్ముతారు పసుపు రుద్ది కమ్రిచ్చుడు గిమ్రిచ్చుడు ఏ ఉండది కస్స కస్స గోసి తోలు తీసి జోకిత్తరు గదే తినడైతుంది అందుకే ఊరికి పోయినప్పుడల్లా మా నాయన నా కోసం దేశం కోడి పట్టుకత్తాడు ఇక దావతే అనుకోరా ఆ రోజు అవుగాని నేను ఈ కోడి కూర దేశం కొల ముచ్చట ఎందుకు చెప్తున్నా అబ్బా ఆ యాదకొచ్చింది అయితే ఒక ఊర్లే కోడి పుంజలను జైల్లో వేసిరు కాదు జైలా అరే అవంటే అగుజుడురు మీరే ముచ్చట మన నాగర్ కర్నూలు జిల్లా కోడేరు పోలీస్ టౌన్ కాడున్న మొల్ల మనము పోలీస్ టౌన్ అంటే పోలీసులు ఉంటారు దొంగలు ఉంటారు కానీ ఇడెవలు ఉన్నారో ఎరికేనా చూడురిగా కోడిపుంజులు ఇప్పుడు ఈ కోళ్ళు అరెస్ట్ అయిపోయి జైలు పడ్డాయి అరే అవంటే పోష్ని కోళ్ళు అరెస్ట్ అవుడేంది అంటారా ఆడికే అత్తు నాగురి అయితే కోడేరు దగ్గరున్న బాడుగా తిన్నే ఊర్లే కొందరు కోళ్ళ పందాల కథ నడుపుతురు కోళ్ళ నడుమిట్ల పెట్టి 100,000 కాదు 100,000 రూపాయల దంద నడుపుతురట ఎట్లెట్లనో పోలీసులకు ఎరకైంది ఇంకేమున్నది కొందరు పందం రాయలు దొరికిరు ఇంకొందరు వారిపోయారు వాళ్ళతోని కోళ్ళు కూడా వారిపోయినాయి కానీ ఇగో ఈ పుంజులు మాత్రం పోలీసులకు దొరికినాయి అందుకే వీటిని అదుపులోకి తీసుకున్నారు పోలీస్ టౌన్ లో వాటికి దాణా పెట్టుకుంటా కంటికి రెప్పలెక్క చూసుకుంటా ఉంటారు పోలీసులు ఈ కోళ్లను ఎంక్వైరీలు ఇంక్వైరీలు కూడా చేతరై ఉండాలి మరి అవి ఏం చెప్తాయో ఎట్లా చెప్తాయో తెలవవలసి ఉన్నది